नमस्ते वेलकम टू किरण टीवी लाइव नेनु प्रिया कौशिक नातो पाटु उन्नारु फादर ऑफ मनी मंत्र डॉक्टर श्री आचार्य अनंत कृष्ण स्वामी गारु नमस्कारम अंडी नमस्कारम सर एज यूजुअल मनम एपिसोड लोकि वेल्ले मुंदर ओक्कसारी क्लासेस एक्कडेक्कड उन्नाया अनेदी चेप्पिन तर्वात मन व्यूअर्स कोसम एपिसोड लोकि वेल्लिपोदाम ओके नम्मा इप्पुडु मनकि 2023 విజయవాడలో ఇప్పుడు 18th నవంబర్ ఉందండి అలాగే మనకి హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ వచ్చి 26 తారీఖు ఉంది నవంబర్ అలాగే బెంగళూరులో క్లాస్ వచ్చి మనకి 3 డిసెంబర్లో ఉందండి 3rd డిసెంబర్ మనకు స్పెషల్ క్లాస్ అనేది ఒకటి చెప్పుకున్నాం మనం మనకు ఆ స్పెషల్ క్లాస్ అనేది ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ అవుతున్నారు గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లోనే ఉంటుందమ్మా 10th డిసెంబర్ ఉంటుంది అలాగే మనకు రాజమండ్రిలో క్లాస్ వచ్చి 24 డిసెంబర్ ఉంటుంది సార్ 48th ఎపిసోడ్లో మాటి మంత్రంగా మార్చుకొని జీవితంలో సంపూర్ణత్వాన్ని ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్పారు మరి 41 మనీ మంత్రాలో ఏం తెలుసుకోబోతున్నాం అక్కడ అందరూ ఏమనుకుంటారంటే నా జీవితం ఇలా ఎందుకు ఉంది నేను విజయాన్ని సాధిస్తానా లేదా లేదంటే నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్తానా లేదా అనే ఒక ఆలోచనలో ఉంటారు ఎవరు కూడా తమ జన్యువుల్లో విజయాన్ని పెట్టుకొని పుట్టారు అవును అర్థమైందా కాబట్టి విజేతలు ఎలా తయారవుతారంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము ఇప్పుడు దాన్ని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకసారి ఇప్పటివరకు మన ఆలోచన విధానం అంతా ఎక్కడ ఉంటుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది మన సబ్జెక్ట్ అంతా కూడా మనం ఎలా చేస్తాము మనం ఎలా మన డబ్బు సంపాదిస్తాం ఎలా మనం అన్ని పొనికిపుచ్చుకుంటాం మనకు కావాల్సిన డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా తీసుకుంటాం అంటే అందరూ ప్రవర్తించే విధంగా కాన్షియస్ మైండ్లో మనం ఉండము అర్థమైందా మనం కేవలం మన సబ్జెక్ట్ అంతా సబ్కాన్షియస్ ద్వారా నడిపిస్తూ మనకు కావాల్సినన్నింటినీ పొందుతాం అంటే అందరికంటే భిన్నంగా ఆలోచిస్తాం మనం ఎప్పుడైనా సరే ఇప్పటి వరకు ఎంతోమంది మేధావులు కానీ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే ఎవరు కూడా కాన్షియస్ మైండ్ ద్వారా పనిచేయలేదు రైట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత అతని మెదడుని తీసుకొని పరిశోధనలు చేశారు చాలామంది ఓకేనా అతని మెదడు దొంగిలించబడింది అంటే ఆయన ఐక్యూ ఎక్కువ కదా అందరికంటే ఎక్కువ ఐక్యూ కదా ఇది ఎలా సాధ్యమైంది ఎందుకంటే ఆయన ఈజ్గోల్ టెంప్స్ స్క్వేర్ కనిపెట్టాడు సాపేక్ష సిద్ధాంతాన్ని దాని ద్వారా గ్రహగతులు ఏంటి వాటి యొక్క డిస్టెన్స్ ఇవన్నీ కూడా కనిపెట్టాడు కదా ఆయన దూరము కాలం ఇవన్నీ అసలు ఎవరికి రాని ఆలోచనలు ఇలా ఎలా వచ్చి దాన్ని ఎలా ప్రతిపాదించాడు ఇంత ఐక్యూ ఎలా ఉంది తనకి అని చెప్పేసి ఏం చేశారంటే ఆ మెదడుని పరిశోధనకు పంపించారు చాలా దేశాల్లో ల్యాబ్లకు పంపించారు వాళ్ళు ఎంత పరిశోధన చేసినా మామూలు మెదడు ఎలా ఉందో మామూలు వ్యక్తి అలాగే ఉంది దాంట్లో కొత్తగా ఏం లేదు ఓకేనా మరి ఇది ఎలా వచ్చింది ఇంత ఐక్యూ ఎలా వచ్చిందో అతనికి అనేది పరిశీలించినప్పుడు ఎవరికేం అర్థం కాలేదు ఓకేనా అలాగే ఇప్పుడు మనకు శకుంతల దేవి గారు అని ఒకళ్ళు ఉన్నారు ఆమె హ్యూమన్ కంప్యూటర్ అంటారు మనం శకుంతల దేవిని మనం హ్యూమన్ కంప్యూటర్ అంటాం ఆమె కూడా ఏంటంటే ఒక 32 అంకెల సంఖ్యని మల్టిపుల్ చేసి ఒక 20 సెకండ్లు చెప్పేస్తుంది దాని ఆన్సర్ విచిత్రం ఏంటంటే అప్పట్లో ఇస్రో సైంటిస్ట్లు ఆమెను పక్కన పెట్టుకొని ఒక రాకెట్ ప్రయోగించినప్పుడు ఎంతసేపట్లో ఎంత దూరం పోతుంది వీళ్ళు క్యాల్కులేట్ చేసి లోపు ఆమె చెప్పేది ఎలా సాధ్యమవుతుంది అప్పుడు ఎలాంటి క్యాల్కులేషన్స్ కంప్యూటర్స్ అవన్నీ లేకుండా కూడా ఇవి ఊరికేట ఆలోచించి చెప్పేది ఇప్పుడు మనకి భానుప్రకాష్ అని హ్యూమన్ క్యాల్కులేటర్ ఉన్నాడు ఆ క్యాల్కులేటర్ కంటే ముందే లెక్కలు టకటకట చెప్పేస్తాడు టోటల్ చేసి ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి ఇలా గొప్ప గొప్ప వాళ్ళ ఐక్యూ ఎందుకు అలా ఉంది అది అన్నప్పుడు తెలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది అని ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పారు ప్రాక్టీస్ మీరు కూడా చేస్తున్నారు కదా మీరు మీ ఐక్యూ అంతరం ఎందుకు పెరగలేదు అవునా కదా చాలామంది చేస్తున్నారు కదా అంతకంటే గొప్పగా చదివిన వాళ్ళు ఉన్నారు అని చేస్తాం మరి వీళ్ళందరికి అట్లాంటిది ఎందుకు అవ్వలేదు అంటే ఇలా ఉంటుందంటే ఇదంతా సబ్కాన్షియస్ మైండ్ ద్వారా జరుగుతుంది ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నువ్వు ఆలోచించగలుగుతావో ఎందుకంటే మన ఫైనల్ గ్లాండ్ ఎప్పుడు కూడా నిద్రావస్థలో ఉంటుంది అది ఎప్పుడు మేలుకుంటుంది అంటే నువ్వు అందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నువ్వు బయట మాటలు కట్టి పెట్టి లోపల మాట్లాడుకున్నప్పుడు అది ఓపెన్ అవుతుంది అప్పటిదాకా పడుకునే ఉంటుంది అది దానికి ఏ పని ఉండదు ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సిన వాటి అన్నిటి దానికి అందజేయాలి అందజేసినప్పుడు ఏం చేస్తుంది అంటే మీ జీవితంలో మీరు ఇప్పటివరకు చూసిన చూడనటువంటి అద్భుతాలను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే మీ జీవితంలో ఇప్పటివరకు చూడనటువంటి ఒక ఉన్నత శిఖరాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది మీ జీవితంలో ఇప్పటివరకు కనుగొనలేనటువంటి కొత్త కొత్త విషయాలు కనుగొనే విధంగా చేస్తుంది అంటే దాదాపు సైంటిస్టులు కానీ మేధావులు కానీ గొప్ప గొప్ప వాళ్ళు రచయితలు కానీ ఒక మంచి కళాకారులు కానీ ఇట్లా ఎంత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అది ఒక గొప్ప చిత్రాన్ని వాళ్ళ జీవితంలో చిత్రీకరించడం జరిగింది అర్థమవుతుందా కాబట్టి మన సబ్జెక్ట్లో మనం మన చిత్రీకరణ చేసుకుంటాం మనం ఏ శిల్పాన్ని చెప్తామంటే మన సబ్జెక్ట్లో డబ్బే కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని
చిత్రీకరించుకుంటాం. ఇప్పుడు అది సాధ్యమైనప్పుడు ఇది ఎందుకు కాదు? అవునా కదా, అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యమవుతుంది కదా. కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పటి నుంచి కేవలం సబ్కాన్షియస్ మైండ్కి మాత్రమే మీరు ఒక పని పెట్టేసి మీకేం కావాలో చెప్పండి, నిరంతరం దాంతో మాట్లాడుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ యొక్క జన్మ యొక్క స్థితిని మారుస్తున్నారు మీరు. ఎందుకంటే గత జన్మలో ఏదైతే భావాల్ని మోసుకొని వచ్చిందో మీ సబ్కాన్షియస్ మైండ్, పేదరికాన్ని, డబ్బులేంతనాన్ని, ఎక్కడ కూడా సక్సెస్ కాంతని, ఇవన్నీ గత జన్మ నుంచి వచ్చినాయి. అవి అలాగే మనం కంటిన్యూ అవుతున్నాం. మనం దాన్ని మార్చే ఆలోచన ఏనాడు కూడా మనం చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీరు డబ్బు సంపద ఐశ్వర్యమని ఎప్పుడైతే పదే పదే చెప్తారో అది మేల్కొని గతంలో ఉన్న జన్యుల యొక్క ఆకారాన్ని మార్చి మీకు డబ్బు సంపద ఐశ్వర్యం ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది. కాబట్టి ఎవరు కూడా విజేతలు అతని జన్యువుల్లో విజయాన్ని పెట్టుకొని జన్మ తీసుకోరు. అర్థమవుతుందా? మీ కేవలం ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచనలు మార్చడం ద్వారా వాళ్ళు సక్సెస్ సాధించారు, విజయాన్ని సాధించారు. మనం డబ్బును సాధిస్తాం. మన సబ్జెక్టే డబ్బు. మీరు ఎటు నుంచి ఎటు చెప్పుకున్నా ఆవు కథ ఉంటుంది కదా, ఎటైనా ఆవు మీదకి వస్తుంది కదా. అలాగే ఆవే మన డబ్బు. అంతకుమించి ఇంకేముంటుంది? ఆవు పవిత్రమైంది కదా, డబ్బు కూడా పవిత్రమైంది. అంతే సార్. కాబట్టి వీలైనంత మట్టుకి మీ ఆలోచన విధి విధానం ఏదైతుందో సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మీ యొక్క సుత్త చేతనాత్మక మనసు ద్వారా మీరు నిరంతరం ఒక అనుసంధానం కలిగి ఉండండి. కలిగి ఉండి ఏం చెప్తారంటే దానికి ఎప్పుడు నీకు ఏమేం కావాలి, నెగటివ్ కాదు పాజిటివ్ మాత్రం చెప్పగలగాలి. పాజిటివ్ మీరు ఏది చెప్తుంది మీ జీవితంలోకి ఆహ్వానించబడుతుంది. నెగిటివ్ చెప్తే పొరపాట, నెగిటివ్ ఎమ్మటే అవుతుంది. పాజిటివ్ కొద్దిగా టైం తీసుకున్నా నెగిటివ్ ఎమ్మటే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఈ సబ్జెక్ట్లోకి మీరు అందరూ వచ్చిన తర్వాత పాజిటివే మాట్లాడుతున్నారు కంటిన్యూగా. ఇప్పుడు ఏమైపోయింది, మెల్లిగా 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 ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్స్ అన్ని డిలీట్ అయిపోయి అది పాజిటివ్గా మారి ఒక కాంతిని సంతరించుకుంది. ఇప్పుడు మీరు ఒక్క చిన్న డ్రాప్ కనుక నెగిటివ్ వేశారనుకోండి, ఎమ్మటే అది బ్లాస్ట్ అయిపోయి మీకు నెగిటివ్ అయిపోతుంది. ఓకే. అందుకే మన సబ్జెక్ట్ చాలా సెన్సిటివ్, అలాగే చాలా ఈజీ. డబ్బు సంపాదించడం చాలా ఈజీ అనుకున్నప్పుడు సబ్జెక్ట్ ద్వారానే కదా మనం సంపాదించాలి. కాబట్టి ఎంత మీరు పాజిటివ్ మాట్లాడతారో ఎక్కడ నెగిటివ్ రాకుండా చూసుకోండి. ఎక్కడ నెగిటివ్ వచ్చినా మళ్ళీ చెప్తున్నాను డిలీట్ కట్ అని చెప్పండి. అలా పదే పదే మీరు ఎప్పుడైతే చెప్తారో ఓహో ఈ పదాన్ని డిలీట్ చేయాలి, దీన్ని కట్ చేయాలని అది అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుని మెల్లిగా 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 మీ నెగిటివ్స్ అన్ని తీసేసి పాజిటివ్ వైపు ముందుకెళ్ళి మీ జీవితంలో కావాల్సిన డబ్బు సంపద ఐశ్వర్యం అన్ని ఆటోమేటిక్గా మీ జీవితంలోకి తీసుకొచ్చి పెడుతుంది. రైట్. మీరు ఎప్పుడో అంటూ ఉంటారు, గత కొన్ని ఎపిసోడ్స్లో కూడా చెప్పారు, ఎవరిని అడగక్కర్లేదు, నీ జీవితానికి నువ్వే రాజు అని. సో మనలోనే ఉన్నాడు మన రాజు, సబ్కాన్షియస్ మైండ్. వాడితో మాట్లాడుతుంటే చాలు మనకు అన్నీ అయిపోతుంటాయి. అంటే మన బ్రెయిన్లో మన దగ్గరే ఒక చిన్న జీనీ ల్యాంప్ ఉన్నట్టు అనమాట, మనకేం కావాలన్నా కానీ ఇస్తూ ఉంటాడు. నైస్. గుడ్ జీనీ, గుడ్ జీనీ, మనీ మంత్ర జీనీ, మనీ ఇచ్చే జీనీ. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.